ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతోంది. దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఒక రకంగా సక్సెస్ఫుల్ గానే సాగుతున్నాయి. అంటే ఈ టెస్టులు పూర్తయిపోయిన తర్వాత ఒక అంచనాకు వస్తారు. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో 473 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 14 మంది ఆల్రెడీ కోలుకున్నారు, 9 మంది మరణించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని జోన్ల వారీగా విడదీస్తుంది. ఇందులో రెడ్ జోన్ ఉంటే కరోనా తీవ్రత బాగా ఉంది అని, అలాగే ఆరెంజ్ జోన్ అంటే గనక కరోనా ప్రభావం ఉంది అని, అదే ఒకవేళ గ్రీన్ జోన్ ఉంటే గనక అక్కడ కరోనా తీవ్రత లేదు అని. రెడ్ అలాగే ఆరెంజు అలాగే గ్రీన్ జోన్ అనమాట. అంటే గ్రీన్ జోన్లో ఉన్న వాళ్ళు కంప్లీట్గా సేఫ్. అయితే ఇక జోన్ల వారీగా విడగొట్టడం వల్ల కరోనా ప్రభావాన్ని తగ్గించవచ్చు అనేది రాష్ట్ర ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్నమాట. ఇప్పుడు ఆ మేరకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. అయితే వైసీపీ ఏం చేసినా సరే ఖాళీగా చూస్తూ ఉండలేని తెలుగుదేశం పార్టీ దీని మీద కూడా రాజకీయం చేసే పని చేస్తుంది. కాబట్టి వారు చేసే రాజకీయంలో పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఈ జోన్లను 3 రాజధానులతో లింక్ పెట్టడం. అందులో భాగంగానే కృష్ణా అలాగే గుంటూరు జిల్లాలని రెడ్ జోన్లుగా తీసుకెళ్లాలి అని చెప్పడం, అలాగే విశాఖని గ్రీన్ జోన్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు అని చెప్పి జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఒక విషప్రచారం చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు. ఇదేదో ఒక స్వామీజీ చెప్పారు, ఏప్రిల్ 28వ తేదీకి విశాఖ వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే విశాఖను గ్రీన్ జోన్గా చూపించేందుకు అక్కడ సరిగ్గా పరీక్షలు నిర్వహించడం లేదు అనేది కొంతమంది చెప్తున్నమాట. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వాస్తవాలను తొక్కు పెడుతున్నారు అని కూడా విమర్శిస్తున్నారు. అసలు టీడీపీ నేతలు చేసే విమర్శలకు ఎలాంటి అర్థం లేదు అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ కరోనా కేసులు దాయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే లెక్కలు అనేది బయటపడతా ఉంటాయి. వాటిని దాస్తే ప్రభుత్వానికే ఎక్కువ నష్టం. అసలు అలాంటి పని జగన్ ప్రభుత్వం చేయట్లేదు అని చెప్పి ముందు గ్రహించాలంటున్నారు. కాకపోతే ఈ ఢిల్లీ మర్కజ్ యాత్రకు వెళ్ళొచ్చిన వారిలో కృష్ణా అలాగే గుంటూరు జిల్లా వాసులు చాలామంది ఎక్కువగా ఉన్నారు. అందుకే ఆ రెండు జిల్లాల్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అలా అనుకుంటే కర్నూలు జిల్లాలో కూడా తక్కువ కేసులే ఉండాలి, అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టీడీపీ నేతలు చేసే విమర్శలకు ఎలాంటి అర్థం లేదు అనేది మాత్రం ప్రధానంగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. మొత్తానికి ఈ రెడ్ ఆరెంజు అలాగే గ్రీన్ జోన్లుగా విభజించే ఆలోచనలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రీన్ జోన్లో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉన్నట్టు, వాళ్ళకి ఏమైనా సడలింపులు ఇస్తారా లేదా, రేపు 20వ తేదీ తర్వాత కూడా మోడీ గారు దీని మీద మాట్లాడతారని తెలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.